కదా మీ సేవలు. స్వధర్మం ఆధ్యాత్మిక అమృతవాహిని ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. నేడు తెలుసుకోదగిన విషయాలు, నిద్ర గురించి శాస్త్రంలో చెప్పబడిన అనేకమైనటువంటి రహస్యాలు. ఈ విషయంలోకి వెళ్లే ముందు దయచేసి స్వధర్మాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ధర్మాన్ని కాపాడండి. ఇక విషయంలోకి వెళ్తే, మన సనాతన సంప్రదాయాల్లోనూ మన పూర్వీకులు, ఋషులు, మునులు ఇలా ఎంతో మంది శాస్త్రజ్ఞులు మనకి ఎంతో అపారమైనటువంటి జ్ఞానాన్ని అందించారు. వారు అనుసరించిన అనేకమైనటువంటి సూత్రాలలో, ధర్మ నియమాల్లో ఎంతో దైవత్వం కలిగి ఉంటుంది అనేది జగమెరిగిన సత్యం. లోక శ్రేయస్సు, శరీర ఆరోగ్యం ఇలా అనేకమైనవి అందులో ఇమిడి ఉంటాయి. అందుచేత ఆ సూత్రాలను పాటించేవారు యోగ్యులు అని ప్రతీతి. అలా చెప్పిన సూత్రాలలో నిద్ర గురించి అనేకమైనటువంటి విషయాలను ప్రస్తావించడం జరిగింది. నిద్రించే విధానాన్ని, సమయాన్ని చాలా విశేషంగా తెలిపారు. ప్రతి మనిషి ప్రతిరోజు తనకు ఉండే అనేకమైనటువంటి ఒత్తిళ్ల నుంచి ఉపశమనం పొందుటకు నిద్రిస్తాడు. అలా రాత్రి నిద్రించే సమయంలో ఆత్మావలోకనం చేసుకోవాలి, అంటే ధ్యానం చేసుకోవాలి. నిద్రించే ముందు భగవంతుణ్ణి స్మరించాలి. అలా నిర్మలమైన మనస్సుతో నిద్రించడం ద్వారా కలతలు లేని నిద్ర కలుగుతుంది అనేది శాస్త్రవచనం. తిరిగి లేవగానే మరల భగవన్నామస్మరణ చేయాలి, చేసి కరదర్శనం చేసుకోవాలి. అలా చేయి చూస్తూ, కరాగ్రే వసతే లక్ష్మి, కర మధ్యే సరస్వతి, కర మూలే స్థితో బ్రహ్మ, ప్రభాతే కరదర్శనం అని చేతులను చూసి నమస్కరించుకుని అలా దర్శించుకోవాలి. ఇలా చేయడం ద్వారా నిద్రాకాలం కూడా పూర్తిగా ధ్యానం అవుతుంది అనేది శాస్త్రవచనం. అందుచేత నిద్రకు ముందు తర్వాత ధ్యానం ఆచరణీయమైంది. నిద్రను ఎంతసేపు పోవాలో కూడా శాస్త్రం మనకు తెలియజేసింది. యామద్వయం శయనస్తు బ్రహ్మభూతాయ కల్పతే అని శాస్త్రం చెప్పింది. రెండు యామములు అంటే 6 గంటలు క్రమం తప్పకుండా నిద్రించడం ద్వారా బ్రహ్మత్వం సిద్ధిస్తుంది అనేది శాస్త్రవచనం. కాని యుక్తమైన సమయంలోనే నిద్రించాలి. ఇలా యుక్తమైన సమయంలో నిద్రించడం వలన మనస్సుకు ఆహ్లాదాన్ని, శరీరానికి బలాన్ని పొందుతూ ఆరోగ్యవంతులం అవుతున్నామన్న విషయాన్ని మనం గ్రహించాల్సి ఉంటుంది. అలాగే శాస్త్రాలలో అనేకమైనటువంటి విషయాలను పొందుపరిచారు. ఏ ఏ సమయాల్లో నిద్రించకూడదో, ఏ ఏ స్థలాల్లో నిద్రించకూడదో అన్న విషయాన్ని కూడా స్పష్టంగా మనకి మన పూర్వీకులు తెలియజేశారు. బ్రాహ్మీ ముహూర్త ఉత్తిష్ఠే స్వస్థో రక్షార్థ మాయుషః శరీరం చింతాం నిర్వర్త్య కృత శౌచ విధిస్తతః అని శాస్త్రం చెప్పింది. సూర్యోదయమునకు 96 నిమిషముల ముందు కాలమున బ్రాహ్మీ ముహూర్తము అంటారు. ఈ కాలమును అతి పవిత్రమైనదిగా పరిగణించారు. ఈ కాలములో నిద్ర నిషేధించబడినది. కావున ఆరోగ్యవంతుడు తన ఆయుష్ని కాపాడుకున్నటకు బ్రహ్మముహూర్తము ముందే నిద్ర వదిలిపెట్టి శరీర బాధను తొలగించుకోవడానికి నియమంతో కూడినటువంటి శౌచ విధిని ఆచరించాల్సి ఉంటుంది. ఇలా చేయడం ద్వారా ఆయుష్ పెరుగుతుంది అనేది చాలా ముఖ్యమైన విషయం. ఇక్కడ ఇంకొక సూత్రం చెప్పబడింది. బ్రాహ్మే ముహూర్తే యానిద్ర సా పుణ్యక్షయకారిణి తాం కరోతి ద్విజో మోహాత్ పాదకృచ్ఛ్రేణ శుద్ధ్యతి. అతి పవిత్రమైనటువంటి బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రించుట వలన మనం చేసిన పుణ్యం నశిస్తుంది. ఈ సమయంలో నిద్రించేవాడు ఆ పాపము నుండి విముక్తి కొరకు పాదకృచ్ఛ్రం అనేటువంటి వ్రతాన్ని ఆచరించి ప్రాయశ్చిత్తం చేసుకోవలసి ఉంటుంది. అలాగే ఎక్కడ నిద్రించకూడదో కూడా ఇక్కడ మనకి తెలిపారు. గడ్డిపైన, దేవాలయాలలో రాతిపైన, ద్వారంపైన, చెట్ల మొదట్లో, వీధులలో, ఆకులపైన, ఇంటి మధ్య భాగంలో, ఒట్టి నేలపైన, ఖాళీ ఇంట్లో, శ్మశానంలో, ఎంగిరి ఉన్న చోట, విద్యాక్షేత్రాలలో నిద్రించకూడదు. అలాగే తలభాగం దిగువకు పెట్టి మిగతా భాగం ఎగువకు పెట్టి నిద్రించకూడదు. ఏడుస్తూ కూడా నిద్రించకూడదు. తన ఇంట్లో తను నిద్రించేటప్పుడు తూర్పుముఖంగా నిద్రించాలి. అత్తవారి ఇంట్లో పశ్చిమముఖం పెట్టి నిద్రించవచ్చు, కాని ఎక్కడా కూడా దక్షిణముఖంగా నిద్రించకూడదు. ఎక్కడైనా సరే ఉత్తరముఖంగా నిద్రించవచ్చు. లేవగానే తూర్పు ముఖం, ఉత్తరముఖం చూసే విధంగా ఉండాలి. ఇలా నిద్రించడం సౌఖ్యాలను కలిగిస్తుంది అనేది పురాణ వాక్యం. అందుకే నిద్రించుటకు ముందు
రామస్కంధం హనుమంతం వైనతేయం మృకోదరం శయనేయ స్వరేణిత్యం దుస్వప్నం తస్య నశ్యతే అని ఎవరైతే నిద్రించే ముందు రాముడిని హనుమంతుడిని కుమారస్వామిని గరుత్మంతుణ్ణి భీముణ్ణి స్మరిస్తారో వారికి దుస్వప్నములు అనగా చెడు కలలు రావు అనేది శాస్త్రవచనం. ప్రశాంతమైనటువంటి నిద్ర కలుగుతుంది. ఇలా నియమపూర్వకంగా ఆచరించడం ద్వారా ఆరోగ్యాన్ని ఆనందాన్ని పొందుతున్నాం అనే విషయాన్ని మనం ఇక్కడ గ్రహించాల్సి ఉంటుంది. మంగళం మహత్. ఇలాంటి అనేకమైనటువంటి వీడియోలు మీ ముందుకు రాబోయే ముందు దయచేసి స్వధర్మాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ధర్మాన్ని కాపాడండి. మంగళం మహత్. సదా మీ